వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే కొడంగల్కి సంబంధించిన, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి దళితాబాద్ మాజీ జడ్పీటీసీ మైపాల్ మనతో ఉన్నాడు. ఆ కొడంగల్లో ఉన్న సమస్యల మీద ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మైపాల్ గారు, నమస్తే. నమస్తే. ఏంది కొడంగల్లో ఎలాంటి పాలన కొనసాగుతుంది? మా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికైన కొడంగల్లో ఎలాంటి పాలన కొనసాగుతుంది? నా కొడంగల్లో ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి? కొడంగల్లో ఓట్లేసిన ప్రజలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈరోజు రాష్ట్రం సీఎం అయ్యిండు. అక్కడున్న ఏ ఇనాగ్రేషన్కైనా ఏ ప్రోగ్రామ్కైనా ఎవరు వస్తారంటే అక్కడ సీఎం వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు షాడో ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కులు. ఎటువంటి ప్రోటోకాల్? ఒక సర్పంచ్ గాడు, వార్డు మెంబర్ గాడు, ఒక కౌన్సిలర్ గాడు, ఆయనని కాడ కలెక్టర్లను పెట్టుకొని అధికారులను పెట్టుకొని ఈరోజు కొడంగల్ ప్రాంతం మొత్తము ఇనాగ్రేషన్స్, జీపీ బిల్డింగ్స్ కానీ మన అన్ని బిల్డింగ్స్లకు ఈయననే భూమి పూజ చేయడం జరుగుతుంది. అన్న చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ మొత్తము షాడో ఎమ్మెల్యే ఈయననని తిరుపతి రెడ్డి గారు ఎటువంటి పోస్టు లేకున్నా, ఏం అధికారం లేకున్నా వాళ్ళ తమ్ముడు సీఎం అని అహంకారంతో ఈరోజు పోలీసులని సిఐలని అధికారులను బెదిరించుకుంటూ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అన్న అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో మొన్ననే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ నయన్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అక్కడ ఎంపీగా గెలిచినటువంటి డికే అరుణమ్మ ఉంది. వాళ్ళకి ఇటువంటి అధికారులు గిట్ట చూడండి, ప్రభుత్వం ఉంది, సీఎం ఉండడాన్ని అహంకారంతో అధికారులు గిట్ట వాళ్ళ అన్నని తీసుకొని కొన్ని ఇనాగ్రేషన్లు చేస్తున్నారంటే ఆయనకు బుద్ధి సిగ్గు శరము ఉండాలి. ఒక చదువుకున్న వ్యక్తికి మేము ఒక మాజీ జడ్పీటీసీ మా పోస్ట్ అయిపోయిందంటే కొన్ని అధికార మేము ఎటువంటి ప్రోగ్రాంలకి అటెండ్ కావడం లేదు. కానీ ఈయన అన్న తమ్ముడు సీఎం ఉండడాన్ని ప్రతిదీ కొడంగల్ కానీ కోసి కానీ నిన్న లేదు మొన్న కొన్ని బిల్డింగ్లకు శంకుస్థాపనం జరుగుతుంది. కాబట్టి అరుణన్న మీరు కొడంగల్లో ఎటువంటి అవినీతి జరుగుతుందో చూడండి ఒక్కసారి. కొడంగల్లో సీఎం గారు 5,000 కోట్లు తెచ్చిన అని కొడంగల్ ప్రాంతానికి ఒక శిలపలకాలకు మాత్రమే పరిమితమైనవి తప్ప అభివృద్ధి లేదు, ఏమి లేదన్న. మీరు దయచేసి కొడంగల్లో ఏం జరుగుతుంది ఒక్కసారి ఈ మీడియా మిత్రులు గమనించాలని మనవి చేస్తున్నా.